రావాలని నచ్చింది. కానీ ఈరోజు మన వీడియో ఏంటంటే బెంగళూరులో ఉన్న ఫర్ పండ్ అనమాట. ఫర్ పండ్ అంటే లైక్ మన హైదరాబాద్ లో ఉన్న ఓషన్ పార్క్ లాంటిదే. ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట పక్కనే. సో బెంగళూరు అలాగే సరౌండింగ్స్ లో ఉన్న కొన్ని ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను. బెంగళూరులోనే ఎందుకంటే మ్యాగీ స్టడీస్ బెంగళూరులోనే, మ్యాగీకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో 1 వీక్ పాటు అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి మేము ఈ ప్లేసెస్. అదేంటి మ్యాటర్ అనుకోకుండా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ అలానే కంటిన్యూ అయిపోయింది. ఈ గ్యాప్లో మా సిస్టర్ ఎంగేజ్మెంట్, మ్యారేజ్, ఇంకా ఎక్స్ట్రా ఎక్సెట్రా, దానివల్ల లేట్ అయిపోయింది. అసలు అయితే అవన్నీ పోస్ట్ చేయాల్సింది. ఇంకా వీడియో అనేసరికి అందరు సపోర్ట్ చేయరు కదా, సిగ్గుపడతారు. ఇంక నేను ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంక నేను వీడియో తీయలేదు. అయినా నేను కూడా చాలా హడావుడిగా ఉండిపోయాను, అందుకే లేట్ అయిపోయింది. ఇక్కడ మ్యాగీ సన్నీతో పాటు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి మ్యాగీ వాళ్ళ సీనియర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా హాస్టల్లో ఉంటారు. సో మ్యాగీతో పాటు మేము వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చాము. మాతో కొన్ని ప్లేసెస్కి కొంతమంది వచ్చారు. ఇంక ముందు ముందు వీడియోస్లో చూడబోతారు వాళ్ళని కూడా మీరు. ఫస్ట్ ఫన్ కావాలా, వాటర్ రైడ్స్ కావాలా అని అడుగుతారు. మేమైతే ఫస్ట్ ఫన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫన్ లో అయితే మనకి అంత కెపాసిటీ లేదు. వీళ్ళు ఎక్కుతుంటే వీడియోస్ అయితే తీశాను. వీళ్ళ అరుపులకి అయితే నాకు పిచ్చనవ్వ చేసింది. అండ్ ఇంకా కొన్ని రైడ్స్ వీళ్ళు ఎక్కుతారంట. దీని తర్వాత మేము వాటర్ రైడ్స్ లో పెడతాము. వీళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఎక్కేటప్పుడు ధైర్యం కోసం బాలయ్యను తలుచుకుంటున్నారంట వీళ్ళు. ఈ రైడ్ ఒకసారి అయిపోయింది, సెకండ్ టైం కి మళ్ళీ ధైర్యం కోసం బాలయ్య ఇన్స్పిరేషన్ అంట వీళ్ళకు. అసలైతే ఈ వీడియోకి సంబంధించిన చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి. నా సెల్లో ఛార్జింగ్ లేకపోవడం, వేరే వేరే సెల్లులో షూట్ చేయడం వల్ల చాలా చాలా క్లిప్స్ మిస్ అయిపోయాయి. ఇంకేం చేస్తాంలే, షూట్ చేసామని చెప్పి ఇంక ఉన్న క్లిప్స్ వరకు పెట్టేసి ఇంక నేను ఎడిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ పిల్లలు అయితే ఇక్కడున్న అన్ని రైడ్స్ని ఎక్కారు. నాకైతే చాలా చాలా భయం రైడ్స్ అంటే, ఎందుకంటే నాకు హైట్స్ అంటే చాలా భయం అనమాట. ఈవెన్ నేను అపార్ట్మెంట్లో 10th ఫ్లోర్కి వెళ్ళి కిందకి చూడాలన్నా కూడా నాకు చాలా భయం. చిన్నప్పుడు అనుకుంటా నేను 7th ఆర్ 8th క్లాస్లో ఒక్కసారి ఓషన్ పార్క్లో కొన్ని రైడ్స్ ఎక్కానమాట, జెయింట్ వీలు ఇట్లాంటి, అది వాళ్ళ బలవంతం మీద. అప్పుడు ఫిక్స్ అయ్యా ఇంకా మళ్ళీ లైఫ్లో ఎక్కనే ఎక్కకూడదని చెప్పి. ఇంక ఈ పిల్లలు కూడా అన్నీ ఎక్కుతూ చాలా ఫోర్స్ చేశారు ఎక్కుదాం ఎక్కుదామని. నా వల్ల అయితే కాదని చెప్పి నేను వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే షూట్ చేస్తూ ఉన్నాను. వాటర్ రైడ్స్ అయితే ఒక ఎంజాయ్ చేస్తాను, కానీ మిగతా ఏది కూడా నేను ఎక్కలేదన్నమాట. మ్యాక్సిమం వీళ్ళు ఎంజాయ్ చేసే ప్లేసెస్కే తీసుకెళ్లాను. కొన్ని కొన్ని మాత్రం నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చూడాలని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. ఆ వీడియోస్ అన్నీ కూడా వరుసగా నేను పోస్ట్ చేస్తాను. మండే ఆర్ ట్యూస్డే వెళ్ళినట్టున్నాం ఈ ప్లేస్కి, అందుకే క్రౌడ్ అయితే ఎక్కువగా లేదు. దీనికి పక్కనే స్నో వరల్డ్ కూడా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్దామని అనుకున్నాము, బట్ టైం అయితే అసలు సరిపోలేదు. మేముండే ప్లేస్కి మాకు ఇది దగ్గరగా వచ్చిందనమాట, అందుకే ఇక్కడికి వచ్చాము. అసలైతే వండర్లా తీసుకెళ్దాం అనుకున్నాను. వండర్లా ఆల్రెడీ హైదరాబాద్లో ఎంజాయ్ చేశారు కదా, ఇంక వీళ్ళైతే ఈ ప్లేస్కి వెళ్ళలేదు అని చెప్పేసి వీళ్ళు నలుగురు కలిసి ఫిక్స్ చేశారనమాట ఈ ప్రోగ్రామ్. అందుకే సరే వాళ్ళ కోసం తీసుకొచ్చాను. వీడియోస్ అన్నీ కూడా వరుసగా షూట్ చేసినవి అయితే కంటిన్యూటీ లేదు. మీకు స్టార్టింగ్లో కూడా అర్థమై ఉంటుంది, కంటిన్యూటీ మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సమ్ ఏదో యాప్ ఆర్ ఫిల్టర్ ఎందులోనో మొత్తానికి వీళ్ళైతే షూట్ చేశారు. అందులోనంట వరుసగా సేవ్ చేసుకుంటూ వెళ్లాల్సింది. సో వీళ్ళైతే లాస్ట్ వీడియో ఒక్కటి సేవ్ చేసుకుంటూ వచ్చారు, అందుకే కొన్ని వీడియోస్ అయితే కంటిన్యూటీ మిస్ అయిపోతాయి. అక్కడొక క్లిప్పు అక్కడొక క్లిప్పు ఉంటుందన్నమాట. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు అవైలబుల్ ఈ ప్లేసు. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయినట్లుంది. 12 నుంచి 7 వరకు ఆడినా కూడా వీళ్ళకి ఇంకా సరిపోవట్లేదు. ఆ వాటర్లో ఇంకా ఆడతామని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఇవ్వాలిగా నైట్ వరకు ఆడేటట్లున్నారు. వాటర్లో ఆడి ఇంకా వెళ్ళిపోబోతున్నాము. యాక్చువల్లీ 7కి క్లోజింగ్ ఉంది, బట్ 6కి అందరినీ క్లోజ్ చేసి వచ్చేయమని చెప్తూ ఉన్నారు. వాటర్ ప్రూఫ్ అన్నమాట ఇది, మొబైల్కి అది వాటర్ ప్రూఫ్ పౌచ్. ఐ థింక్ ఇప్పుడు వాటర్ ప్లేసెస్ అన్నింటిలో కూడా అది అవైలబుల్ ఉంటుంది అనుకుంటా. 50 ఆర్ 100 పే చేస్తే వాళ్ళు ఇస్తారు, ఇంక మనమే ఉంచుకోవచ్చు అంట అది. దాంతోనే వాళ్ళు వాటర్లో కూడా పిక్స్ తీయవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నారు. వాటర్ రైడ్స్ మాత్రం 6కి క్లోజ్, మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా 7:30 వరకు ఉన్నాయి.
సిక్స్ వరకు వాటర్లో ఆడినా కూడా వీళ్ళకి ఇంకా సరిపోలేదు, అందుకే నీరసంగా బయటకు వస్తున్నారు. ఇంకొంతసేపు ఉంటే బాగుండని. సన్నిగడ యాక్చువల్లీ వాడు వేసుకొచ్చిన షర్టు పోయింది, సో వాడికి వీళ్ళు వండర్లో వాళ్ళ షర్ట్ ఇచ్చారనమాట. పోనీలే అలా పంపించకుండా ఏదో ఒక షర్ట్ ఇచ్చారు. పిల్లలు పెద్ద అయిన తర్వాత కాలేజ్ టైంలో కానీ ఆ తర్వాత కానీ వాళ్ళకి నచ్చిన ప్లేసులకు వెళ్తారు, నచ్చినట్లు ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు చిన్నప్పుడు మనం దగ్గర ఉండి తీసుకెళ్ళే కొన్ని ప్లేసెస్లు, మనతో ఎంజాయ్ చేసే కొన్ని మూమెంట్స్ వాళ్ళకి పెద్ద అయిన తర్వాత చాలా మెమరబుల్గా ఉంటాయి కదా. నేనైతే అవి చాలా చాలా గుర్తు తెచ్చుకుంటాను. మేము చిన్నప్పుడు అటిల్లాం ఇటిల్లామని ఇప్పటికి కూడా ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలాంటిదే వాళ్ళకి కూడా ఇవ్వాలని నేను అనుకుంటాను అనమాట. అంటే చిన్నప్పుడు మనం చేపించే ఎంజాయ్మెంట్ పెద్ద అయిన తర్వాత వాళ్ళకు ఒక హ్యాపీ ఫీలింగ్ని ఇవ్వాలి అని చెప్పి. దానికోసం ఓ హెవీ బడ్జెట్టే అవసరం లేదు, మనకున్న దాంట్లో కూడా కొన్ని కొన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మీలో ఎవరైనా ఈ ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఇంకా మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.